మాట్లాడటానికి పొరుగు ఊరికి వెళ్ళడం కోసం లేదా వ్యాపార సంబంధిత ప్రదేశాలు ప్రజెంటేషన్స్ ఇవ్వడం కోసం అనేక దూరాలు ప్రయాణించడం చాలా మంది చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ కాలంలో మనం ఇంటి నుండి ప్రయాణం అవుతే ఈ కార్యం జయమవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ కాలమే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కాలంలో కనుక ఈ విషయాలను ఉన్నటువంటి వాళ్ళు ఆ కాలంలో కనుక ఇంటి నుండి ప్రయాణమై ఆ కార్యం చేయగలిగితే ఖచ్చితంగా మీరు విజయాన్ని చేకూరుతారు, మీకు విజయం చేకూరుతుంది, మంచి విజయులు అవుతారు, ఆ కార్యం జయప్రదం అవుతుంది కూడా. ఆ కాలమే గోధూలికా కాలం. ఈ గోధూలికా కాలం అంటే ఏమిటి? ఈ గోధూలికా కాలం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వస్తుంది? ఈ గోధూలికా కాలంలో చేయడం వలన ఏమి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి ఈ విషయాల్లోకి వెళ్లే ముందు దయచేసి ఈ స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మాన్ని కాపాడండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ గోధూలికా సమయం ప్రతిరోజు కూడా ఉంటుంది. సూర్యుడు అస్తమించడానికి ఒక అరగంట ముందు కాలం, దీన్ని గోధూలికా కాలము అని కూడా అనేవారు పూర్వం. అంటే ఈ గోధూలికా కాలంలో ఏం చేస్తే మంచిది? ప్రయాణాలు చేస్తే మంచిది. ఎలాంటి ప్రయాణాలు? శుభకార్యాలు, ముఖ్యంగా శుభకార్యాలను చర్చించడానికి, వ్యాపార సంబంధిత లావాదేవీలను మాట్లాడటానికి. పూర్వంలో వ్యాపార సంబంధ లావాదేవీలు మాట్లాడడానికి అనేక దూరాలు ప్రయాణించి, ఇప్పుడు కూడా మనం ప్రయాణిస్తున్నారు, కానీ ఈ కాలాన్ని ఎంచుకునేటువంటి వారు. అంటే గోధూలికా సమయం అంటే ఏమిటంటే, గోవు మనం మేతకు వెళ్ళినటువంటి ఉదయం మేతకు వెళ్ళినటువంటి గోవులు ఆ కాలంలో తిరిగి వస్తుంటాయి. అంటే సూర్యుడు అస్తమించడానికి ముందు ఇంటికి చేరుకుంటూ ఉంటాయి గోవులన్నీ, మేతకు వెళ్ళినటువంటి గోవులన్నీ కూడా వెనక్కి వస్తూ ఉంటాయి. ఆ కాలంలో గోవులు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, మనస్సు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అలా ఆడుకుంటూ వస్తూ ఉంటాయి గోవులన్నీ కూడా. అలా ఎదురు వస్తున్నటువంటి గోవులు మనం వెళ్ళేటువంటి ఈ శుభకార్యాలకు ఎదురు రావటం వలన అది మనకు శుభ సూచకం. అంతేకాకుండా ఆ ఆడుకుంటూ వస్తున్నటువంటి గోవుల యొక్క పాదముల యొక్క ధూళి మన పడుతుంది. అంటే అది ఆశీర్పూర్వకంగా మనల్ని ఆశీర్వదించిన, అది ఆశీర్వదించినట్టు సంకేతం. పూర్వం ఇలా సంకేతంగా భావించేటువంటి వారు గోవుల నుండి. కాబట్టి ఈ గోవులలో ముఖ్యంగా ఈ గోవులను మనం వెళ్ళేటువంటి కార్యక్రమానికి గోవులు ఎదురు రావడం అనేటువంటిది శుభ సూచకం. కాబట్టి ఈ సూర్యాస్తమయ కాలంలో ఆ సూర్యుడు అస్తమించడానికి ముందు ఒక అరగంట ముందు కాలాన్ని గోధూలికా సమయం అంటారు. ఈ సమయంలో ఖచ్చితంగా వ్యాపార సంబంధిత లావాదేవీలను మాట్లాడటానికి, వివాహ సంబంధిత లావాదేవీలు లేదా వ్యవహారాలు మాట్లాడటానికి ఈ కాలంలో ఇంటి నుండి ప్రయాణం అవ్వచ్చు. అయితే ఈ కాలంలో గోవులు ఉండట్లేదు, మరి నా నగరాల్లో ఉండే వాళ్ళకు గోవులు ఎలా అనేది అనేక మంది ప్రశ్న. అయితే ఇది గోధూలికా సమయం, గోవులు ఎక్కడ ఉన్నా ఆశీర్పూర్వకంగా అనుగ్రహించేటువంటి కాలమే. కాబట్టి ఈ కాలాన్ని పంచాంగంలో కూడా చేర్చబడి దీన్ని గోధూలికా సమయం అని కూడా మనం సంబోధిస్తున్నాం. అనేక సంవత్సరాల నుండి ప్రయాణాలకు ఈ యొక్క గోధూలికా సమయాన్ని ఉపయోగిస్తున్నారు, అందరూ కూడా విజయులు అవుతున్నారు. కాబట్టి ఇంత మంచి గోధూలికా సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని, దీనికి వర్జదు ముహూర్తాలతో సంబంధం లేదు. కాబట్టి ఈ గోధూలికా సమయంలో ఇంటి నుండి ప్రయాణం, అంటే మీకు అవకాశాలు లేవనుకోండి, ఇంటి నుండి ప్రయాణం అంటే ఆ కాలంలో ఏ అవకాశాలు లేవనుకోండి, ఇంటి నుండి మాత్రం ఆ కాలంలో ప్రయాణించి ఎక్కడైనా మధ్యలో దేవాలయంలోనూ లేదా ఇంకెక్కడైనా మీ కాలం మీకు అనుకూలమైన కాలం వచ్చే వరకు కొంచెం వేచి చూసి ఆ తర్వాత అక్కడ నుండి ప్రయాణం అవ్వటం ఈ యోగం. అంటే మీరు వెళ్ళేటువంటి కార్యం జయప్రదం అవుతుంది. కాబట్టి ఈ కాలాన్ని అనుకూలించుకుని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కార్యం జయమవుతుంది. కాబట్టి ఈ గోధూలికా సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించండి, తగిన విజయాలను మీరు అందుకోండి అనేది నా ఆకాంక్ష. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మాన్ని కాపాడండి.